మాధవ్ గారి పైన ఆయన చేసిన పనిక అదేంటి అంటే వైకాపా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద వరకు అందరూ అలాంటి వాళ్ళలా కనిపిస్తున్నారు నాకు. వాళ్ళ పార్టీ నుంచి కూడా మొన్న ఒక ఆయన వెళ్ళిపోయి కూడా చెప్పాడు ఇంక రాసలీలు చాలా ఉన్నాయి బయట వస్తాయని కూడా ఒక ఆయన చెప్పారు. అదే ఇంకా చాలా రత్నాలు ఉన్నాయని ఒక ఆయన చెప్పాడు. అవంతి గారిది ఒక స్టోరీ చూసాం, అంబటి రాంబాబు గారు స్టోరీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమోషన్ ఇచ్చారు, ఏకంగా ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు. ఏం చూసి చేశారు నాకైతే తెలీదు. ఆయన కాఫర్ డ్యామ్ కి పోలవరానికి తేడా తెలియదు ఆయనకి, అలాంటి వ్యక్తిని చేశారు. ఇప్పుడు మాధవ్ గారిది అడ్డంగా దొరికాడు. ఇది మరీ దారుణం. అది రాసలీలలో ఫోన్ కాల్ బలవంతంగా మహిళలు రమ్మంటాం అదవుతే, ఇది ఏకంగా ఫ్లాష్ చేశాడు ఈయన. ఇంకా ఎస్పీ గారేమో కోతలు కూస్తాడు, ఇంకేం చెప్పాలా. అలా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు బయట ప్రచారం అయితే పుకారం అయితే బాగా ఉన్నాయి. ఇంకా మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళు కూడా వస్తాయని ప్రచారం అయితే బాగా జరుగుతుంది జోరుగా. ఏమంటున్నారండి మీ ఫోన్కి రాలేదు అది సార్? ఊర్లో అందరికి వెళ్ళింది, మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రజలు అందరు చీ అంటున్నారు. ఇలాంటి వాళ్ళే అది ఇండియా నాకు తెలియదు. నేను ఆంధ్ర రాష్ట్రం గురించి నేను గల్లీ రాజకీయ నాయకుడిని, ఢిల్లీ రాజకీయ నాయకుడిని కాదు, నేను గల్లీ నాయకుడిని. ఓకే, సో ఆంధ్ర మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర అని చెప్పి నాకే తిప్పి ఒక 100 మంది పంపించుంటారప్ప. అది డిలీట్ చేయాలి, నేను వస్తున్నా, నేను డిలీట్ చేయాలి వస్తున్నా. దాన్ని ఆయన ఏదో రికార్డు చేస్తే మనకెందుకు ఇవ్వాలని. ఇప్పుడు ఇప్పుడు మన సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా చాలా తేలిగ్గా చెప్తున్నారు, నాలుగు గోడల మట్టి జరిగింది తప్పేంటని. ఏంటి ఆయన పెళ్లి చేసుకోలేదా? ఆయన పైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి. అంటే ఏ ఆదర్శంగా ఎట్లా నిలబడాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు చూడండి, మాధవ్ చేసిన తప్పు కాదంట, కానీ అదే నంద్యాలలో పోలీసులను చంపేశాడు. ఎంత అన్యాయం అంటే పోలీసులకే రక్షణ లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో. మహిళలకి రక్షణ లేదు, పోలీసులకి రక్షణ లేదు. వాళ్ళు చేయాల్సిన ఏదో పనులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ఎదురు దాడి చేస్తారు. మా పైన పిచ్చలుడికి కేసులు పెడుతున్నారు. అన్న క్యాంటీన్ పెట్టాలంటే కూడా పెట్టిన కూడా చేశారండి, 60 మంది అరెస్ట్ చేశారు ఆ రోజు రాత్రి. ఇంకేం చెప్పాలి చెప్పండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం. అందుకే ఆగస్ట్ 15 వస్తుంది కదా, ఇంకా అక్కడి నుంచి అందరం ప్రజలందరూ కూడా ఉద్యమించాలి, రోడెక్కాల. ఆల్రెడీ చాలా దగ్గర వీళ్ళు గడప గడపకి వెళ్తుంటే తరుముకుంటున్నారు ప్రజలు, ఇంకా స్పీడ్ పెరుగుతుంది ముందు ముందు. అందుకే కదా ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు, ఏదో పెళ్లి చూపులకు వెళ్ళినట్టు పరదాలు కట్టుకుని. ఎవరు లేని దగ్గర దండం పెడతాడు, అదేంటి నాకు అర్థం కాదు. చాలా వింతగా ఉంటుంది ముఖ్యమంత్రి స్టైల్, పరదాలు కట్టేసి కిట్టిట్ట దండం పెట్టి వెళ్తాడు. అదేంటో ఏనా దుగ్గిరాలో కాదు, తాడేపల్లి. అంటే ఇక్కడ ఫ్లోటింగ్ క్రౌడ్ లేదు కదా, దుగ్గిరాలో ఫ్లోటింగ్ క్రౌడ్ లేదు. తాడేపల్లిలో అంటే గతంలో మన అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలో ఒకటి, తాడేపల్లిలో ఒకటి పెట్టాం. సో మంగళగిరి వాళ్ళు మూసేసినా తాడేపల్లి స్టార్ట్ చేసాం, సారీ మంగళగిరి స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఆగస్ట్ 25 లోపల తాడేపల్లి కూడా స్టార్ట్ చేస్తాం, చేసి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ తీసుకుందాం. సో అందుకే ఆరోగ్య రథం ముందర ఇక్కడ స్టార్ట్ చేసాం దుగ్గిరాలో. తిప్పి నాకే ఎక్కువ పని పెడతావు అబ్బా, నువ్వు పని చేయని వాడిని ఏం అడగవు, నువ్వు పని చేసేవాడికి ఎక్కువ దెబ్బలు పెడతావు. ఎమ్మెల్యే గారిని అడగచ్చు కదా రాజన్న క్యాంటీన్ ఏమైందన్న, రాజన్న మర్చిపోయి జగన్ అన్న అంటున్నాడు ఇప్పుడు. అడగాలి కదా, మీరు కూడా అడగకపోతే ఎట్లా మీడియా మిత్రులు? కూరగాయలు కూడా ఇచ్చేవాడు ఎన్నికల ముందర, ఇప్పుడు ఏమైందా కూరగాయలు? ఇప్పుడు అసలు అవసరం ఎక్కువ ఉంది, ధరలు ఎంత పెరిగినాయి మీరు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కంపట్లా, గడప గడప అంటాడు, గడప గడపడు, వీధి వీధి కూడా తిరగట్లేదు ఆయన, పరుగో పరుగు దౌడో దౌడైన ఎమ్మెల్యే. అలా ఉంది మన ఎమ్మెల్యే గారి పరిస్థితి. ఇంకా నిశ్చల మీరు కూడా మరో సాక్షి కదా అబ్బాయి, ఏమండి అనుకున్నా ఎవడూ ప్రశ్నించట్లేదు, నన్నే అందరు పెట్టుకుని ఆయన చేస్తున్నారు కదా. పర్వాలేదు, నేను సమాధానం చెప్తా దానికి. ఇంకేంటి సార్ మీ అక్రిడేషన్ అయినాయా ఫైనల్ గా? హెల్త్ కార్డు రాలా, అక్రిడేషన్ లే, ఉచితంగా పట్టాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో. అది పాయే, అందుకే మిమ్మల్ని చూసే భయపడి పరదాలు కడుతున్నాడేమో, మీరు ఎక్కడ రోడ్డు ముందరని వచ్చి కూర్చుంటారని. చాలా బ్యాడ్, మన మనవాళ్ళందరూ ఇచ్చినాము కూడా ఎక్కడ చేయాల. హెల్త్ కార్డ్స్ కూడా సరి గారు చేయలేదు కదా, ఇప్పుడు అక్రిడేషన్ 130 తగ్గించేశారు అనమాట, 7-8 వందలకి ఇచ్చినట్టున్నారు. మన ఉన్నప్పుడు 200-400 ఉండేది అనమాట, ఇప్పుడు బాగా తగ్గించేసారు. మొన్న ఇచ్చారంట కదా ఏదో కొంత,
మీరు మీడియా కాదండి, ఏం చేయాలి? నేను చెప్తా, వాళ్ళ వాళ్ళ ఆలోచన లేదంటే సాక్షిలే మీడియా, సాక్షి టీవీలే ఎన్టీవీస్ మీడియా, మిగతాలందరూ నాన్ మీడియా. కరెక్ట్ కదా సార్? చెప్పండి, మిగతాలు చెప్పండి. సాక్షి ఎన్టీవీ టీవీనే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది ఇంకేం లేదు వాళ్ళకి వైకాపాకి. సో మేమనేది సాక్షి ఎన్టీవీ టీవీనే కానోలే మీడియా, వాళ్ళ ముగ్గురు మీడియా కాదు అసలు. సొంత స్టోరీల క్రియేషన్. మీరైతే అన్యాయంగా స్టోరీ బోర్డ్ చూసాం కదా, పిల్లల మీద చిచ్చు పెడతాం, కొట్టుకోండి రాని మీరు స్టోరీ బోర్డ్ వేస్తాం, సంఘాలు వచ్చి మిమ్మల్ని తిడతాం. ఇది అయిపోయింది ఇప్పుడు వర్క్ రికార్డ్ చేయవా? ఎన్టీవీ కదా, రికార్డ్ చేయాలి కదా నువ్వు. అది మీది కదా, ఎన్టీవీ ఇదే కదా, నువ్వు రికార్డ్ చెప్పితే ఎట్లా? వాస్తవాలు చెప్పే కదా, స్టోరీ కూడా వచ్చింది కదా, చూసాం కదా అందరం. మళ్ళీ నేనేం తప్పు చెప్పట్లా. ఓకే, నాకు ఏ వ్యక్తులు అంటే వ్యతిరేకం కాదన్నా. ఆంధ్ర రాష్ట్రంలో అందరం హాయిగా ఉండాలి. ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు, ఈ విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు కొట్టుకోమండి. మాధవ్ గారు చేసి ఏదో పనికి కమ్మావాసి వీలు కనబెడతాం, ఎంత అనే చూడండి. ఎవరు గొడవ పడ్డాడు అండి? ఎవరు గొడవ పడ్డారు? వాళ్ళే అంటున్నారు, ఇడా బాబు ఇడు మా వాడు కాదంటున్నారు వాళ్ళే. కుంభ సంఘంలే బాబు, మాకు సంబంధం లేదు, మాకు ఎలాంటి గొడవ లేదు, మేము అందరితో హాయిగా ఉన్నాం వాళ్ళే చెప్తున్నారు కదా. మళ్ళీ ఇంకేముంది దానికన్నా? వీలే రెచ్చగొడతాం, పిల్లల మధ్య చిచ్చు పెట్టి ఏదో గొడవలు చేయాలనేది వీళ్ళ ఆలోచన. సైడ్ ట్రాక్ కూడా కాదన్నా, జగన్మోహన్ రెడ్డి గెలిపే కుల రాజకీయాలతో సొంత చిన్నాన్ని చంపేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నాడు చాలా తేలిక. ఇప్పుడు అదే జగన్ రెడ్డి చెల్లికి ఏం చెప్తాడు, ఇంకా సునీతమ్మకి ఏం చెప్తాడు చెప్పమనండి. ఏమనంటే ఇంకా నా పిన్నిని నేను చంపానంటారు, ఇంకేం చెప్పాలి చెప్పండి. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది రాజకీయాలు ఒక్కసారి ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. 420 చెప్తున్నాడు, ఇవన్నీ 26 27 420 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. 420 చెప్తున్నాడు ఇవన్నీ పరిస్థితులు అట్లుంది. 420 ముఖ్యమంత్రి అయితే ఇట్లనే ఉంటుంది. 420 ముఖ్యమంత్రి పాలనలో పోలీసులు రక్షణ లేకుండా ఉంటుంది, పోలీసులే చంపేస్తున్నారు. అసలు నంద్యాల ఏంటండి, పోలీసులను వెంటాడు చంపుతూ ఏంటండి? ఎప్పుడన్నా ఇన్నామా? నేను మాట్లాడిన తర్వాత ఇంకా కుటుంబాన్ని లేపి ఎత్తుకెళ్ళిపోయారు తెలుసా, కుటుంబాన్ని మాయం చేశారు పోలీసులు. నేనేం చెప్పాను, న్యాయం చేయండి రా పాపం. అది ఎవరైతే ఇప్పుడు పోలీసు వాళ్ళు చంపితే పోలీసు వాళ్ళు కూడా పౌరుషం ఉండాలి కదండి. ఇప్పుడు రేపు ఇదే పోలీసు వాళ్ళకి ఎవరు రక్షణ ఉంటుంది? పోలీసులకి రక్షణ లేకపోతే ఇంక మీకేంటి నాకేంటి ఫినిష్. అలాంటి పరిస్థితి ఈ మధ్యన ఎప్పుడు ఇలా మాడుతుంటే మొన్న వాళ్ళ ఫ్యామిలీతో మాడుతుంటే చెప్తున్నారు, 2 నెలల క్రితం హోంగార్డ్ని చంపారంట నంద్యాల. అది మాకు ఎవరు తెలియదు కూడా, తెలియదా బయటకు కూడా రాని ఇలా వాళ్ళు చెప్తున్నారు. అన్న మొదటిది కాదు, మన హోంగార్డ్ని కూడా చంపారు, నేనే షాక్ అయిపోయాను. అసలు ఎంత రహస్యంగా పెడుతున్నారు అంటే హోంగార్డ్ని చంపేస్తున్నారు, పోలీసులు చంపేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాము? ఎమ్మెల్యే అనంత, ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత కుర్రను చంపేసి యాక్సిడెంట్ అని చిత్రీకరించి బాడీ తీసుకొచ్చి పడేస్తే ఇప్పటికీ ఎమ్మెల్సీని తొలగించలేదండి జగన్ రెడ్డి. ఇప్పుడు రేపు మేము పోరాడతాం ఈ ఇష్యూ పైన. ఎమ్మెల్సీ గారిని పదవిని తొలగించాల, పార్టీని సస్పెండ్ చేసిండి. ఎమ్మెల్సీ పది ఎందుకు ఇచ్చి పదిది 5 సంవత్సరం పెట్టి పీకే ఎమ్మెల్సీ చేయడు, ఎందుకంటే 420 చుట్టూ 420 ఉంటారు. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన. 420 వాళ్ళు ఉండాలా, భయపడించాలా సమాజాన్ని, బెదిరించాలా, అప్పుడే నేను గెలుస్తాను, అదే కదా జరుగుతుంది. అందుకే కదా తాడిపల్లి కొంప నుంచి కూడా బయటికి రెడీనా, వస్తే పరదాలు వస్తాయి. పరదాశీలు బాగా పెరిగిపోయినాయండి ఆంధ్ర రాష్ట్రంలో, అందుకే పరదాలపైన జీఎస్టీ కూడా పెంచేశారు. భారతదేశం ఎక్కడ లేని సేల్స్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉన్నాయి పరదాలకి. అలా ఉంది విషయాలు. మీడియాలో కూడా మీరు కూడా పోరాడాలి, మీ కార్డుల గురించి ఏం మాట్లాడలేము. మళ్ళీ రేపు 2 నెలల ద్వారా నన్నే దొబ్బుతారు, నా కార్డులు ఇవ్వట్లేదని. ఎన్టీవీ నేను వెతికెళ్ళండి, నువ్వెందుకు అడిగి వెళ్తున్నావు? ఎన్టీవీ టీవీ నేను గ్రీన్ ఛానల్ కదా, మీకు నిన్ను ఎత్తుకెళ్తారా? పర్లా, ఓ ఫోన్ కొట్టే, నేనే వస్తాను, నా నంబర్ ఉంది కదా నీ దగ్గర, ఏంటో మెసేజ్ పెట్టే సింపుల్గా. లైవ్ ట్రాకింగ్ పెట్టేయి, వాలిపోతా 1000 మంది వచ్చేస్తాయి ఏముంది దానికన్నా.